29వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పంపిణీ చేశారు. నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ఎమ్మెల్యే అందజేయడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 7,000 నగదు పెన్షన్ అందుకుంటూ లబ్ధిదారులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు. లబ్ధిదారుల ఆనందం చూస్తుంటే ఈ కార్యక్రమంలో భాగస్వామి అయినందుకు గర్వంగా ఉందని ఎమ్మెల్యే రాము అన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సీఎం చంద్రబాబు పాలన సాగుతుందనడానికి నేడు జరుగుతున్న పెన్షన్ల పంపిణీ కార్యక్రమమే పెద్ద నిదర్శనమని వెనిగండ్ల రాము తెలిపారు. ఈరోజు జూలై 1 బాబు గారు చెప్పినట్టుగా ఆయన మేము ఎన్నికల్లో ప్రామిస్ చేసినట్టుగా ఏప్రిల్ నుంచి పెంచిన 1,000 రూపాయలు ప్రతి పెన్షన్ 1,000 రూపాయలు చొప్పున పెంచుకుంటూ వచ్చాం. ఇప్పుడు 3,000 4,000 అయింది. 4,000 పెన్షన్ ప్లస్ మొత్తం ఏప్రిల్ మే జూన్ కలిపి జూలై 4,000 కలిపి 7,000 ఈరోజు ఇవ్వటానికి బాబు గారు ముందు నుంచి ప్రిపేర్ చేసి పెట్టించారు. అందరూ అలాగే ఒక కనుగొన్నట్టుగానే సోమవారం పొద్దున్నే 6 గంటలకల్లా స్టార్ట్ చేసి అందరి దగ్గరికి వచ్చి ఇంటింటికి పెన్షన్ ఇవ్వటం జరుగుతుంది. ఇది జనాలు చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. చెప్పింది చేసే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి మా అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మోడీ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రజల మొహల్లో ఆనందం చూసి మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే చరిత్రలో ఎప్పుడూ జరగలేదు ఇంత పెద్ద ఎత్తున పెన్షన్ ఇంటింటికి ఇవ్వటము.